యూట్యూబ్ సభ్యులందరికైతే ముందుగా నమస్కారము. ఈరోజు మనమైతే తిరుమలకి వెళ్ళబోతున్నాము మన మామతో. చూస్తూ ఉంటారు, మనము టోల్ గేట్ అయితే దాటుకొని ముందుకైతే వస్తున్నాము. ఇప్పుడు పోతా అయితే చూద్దాం ఏమేమి ఉంటాయని. ఓకే, మనకి మొదట్లో వచ్చే ఇదైతే వినాయకుడి గుడి వస్తుంది. ఇక్కడ నమస్కరించుకొని అయితే మన తిరుమల ట్రిప్ అనేది లీడ్ చేయమని అయితే చెప్తారు. ఇప్పుడైతే మనము లోపల దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాము. ఇక్కడ మనకి విభూతి పెట్టి చేతిలో ఒక పువ్వు అయితే పెట్టినారు. మన మామ అయితే చెవులో కూడా పెట్టుకునేసినాడు పువ్వు. ఇంకా ఎన్నెన్ని ఉంటాయో చూద్దాము దారిలో. జయ విజయలో అక్కడ అపక ఇపక స్వాగతం పలుకుంటుంటారు మనకి. జయ విజయాలు చూడండి, మంత్రఘోష వినిపిస్తుంది. తెప్పోత్సవం ప్రారంభమైనటువంటిది. మనం త్వరగా వెళ్ళి తెప్పోత్సవంలో పాల్గొన్నాం. ఎంట్రెన్స్లో అన్నమాచార్యుల వారు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా తిరుమల క్షేత్రం విశేషాన్ని ఇక్కడే కంటికి అందంగా కనిపించారు, కంటికి ఆనందంగా చూడవచ్చు. గోవింద 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 అని ఒక్కొక్క విద్యుత్ కాంతి స్వామికి సేవ చేస్తుంది. చూడండి ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ విద్యుత్ కాంతులతో ప్రతి ఒక్కటి చూడండి. ఈ శిల్పాలు శ్రీరామచంద్రుడు చెప్పినారు, ధారి రామచంద్ర చూడండి. బాగుంది చూడండి, చంద్రుడు పక్క తాండవ కృష్ణుడు పెట్టారు విశేషంగా. ఇప్పటి వరకు మన మామ చెప్తూ ఉన్నాడు కదా, మొత్తము ఇంట వచ్చింటారు. మనకి సమయం అయితే చాలా తక్కువ ఉంది, తెప్పోత్సవం అయితే ప్రారంభం అయిపోయింది. మనం ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఫస్ట్ ఆడికైతే చేరుకునేద్దాము, మళ్ళీ మాట్లాడదాము. నాకు కొన్ని చూస్తే మటుకు చాలా నవ్వు వచ్చేస్తుంది. మనకి ఎప్పుడైతే ఇలాగ బ్రహ్మోత్సవాలు ఇట్లా వార్షిక తెప్పోత్సవాలు అనేసి చేస్తారో అప్పుడు మటుకు మనల్ని అలంకరిస్తూ ఉంటారు, ఎక్కువ అలంకరించేస్తారు. నాకైతే ఇది చూసి నవ్వు వస్తుంది. మిగతా రోజుల్లో అయితే బోసిపోయినట్టు ఉంటుంది. అసలు చూడండి ఎంత రద్దీ ఉందో, మనకి చాలా రద్దీగా ఉంది. మాడవీధుల్లోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ముందుగా మనకైతే ఆడ చెప్పులు అనేది వేసుకొని రాదు అనేసి అయితే రాసిన్నారు. స్వామివారి యొక్క వైభవోత్సవ మండపం ఇక్కడైతే మనకి రోజు అన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం వచ్చిందైతే ఈ విశేషానికి తెప్పోత్సవము. ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫ్లోట్ ఫెస్టివల్ అని అయితే పెట్టారు. మనల్ని దారైతే మళ్ళిచ్చేసారు, వెళ్ళాల్సిన దారిలోకి అయితే పంపిలా. ఎవరో ఉన్నారంట పెద్దోళ్ళు, ఇదేందో నాకైతే అర్థం కాదు ఇప్పుడు. అందుకే మనం అయితే పట్టించుకుని కూడా పట్టించుకోము, ఎట్టంటే అట్లా వెళ్ళాలా. ఎందుకంటే మనకి ముఖ్యం వచ్చి స్వామివారిని దర్శించడం మాత్రమే కాబట్టి మనమైతే ఫస్ట్ దర్శించుకొని మనం మాట్లాడదాము. వీడియో సాధారణంగా బయలుదేరదు కాబట్టి స్వామివారు అయితే మనకి తెప్పోత్సవం పూర్తి చేసుకొని వచ్చారు. మనమైతే ఇప్పుడు పుష్కరిణి దగ్గర ఉన్నాము, వేచి చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే మనకి ద్వారం ఓపెన్ అవుతుందని. సేవ వాళ్ళు పంపించినారు ఆడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. మనల్ని పంపించినాక మనమైతే చూద్దాం లోపల. గోవింద 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 గోవింద. దానికి మనమైతే అట్టా ఇట నెట్టుకొని అయితే లోపలికి వచ్చేసాము. ఇప్పుడు చూద్దాం ఇక్కడ
مراها سوامي لكشمي سوامي سوامي واري پشکری سوامي واري تپن ایتے میں چوسو انتارو مولولو ایتے ہوندی سوامي وار نايتي ألان كارينشي كفوت سوامي دي إنكا بارما موطنبي ويجيت كانتر والله منا كمرا ايتي أسلو جانا تقوى أوتبوت ايتي أستاني సర్రంతో అయితే మనకి తెప్పని నేడుతూ ఉన్నారు ఇంతకు ముందు అయితే మనకి కిందంతా బావులు ఉండేది ఇప్పుడేరా అంటే తొట్టి మాత్రం తీసేసినారు మొత్తం కొనేరు అందుకు మన కర్రలు అయితే ఇక్కడ పనికొస్తూ ఉన్నాయి నేటికైతే గణంగా చేయడానికి ఎంత మంది ఇక్కడ పనిచేస్తున్నారో చూడండి విద్యుత్ కోసం వీళ్ళు అక్కడక్కడ మనకి మూవ్ అవ్వడాని కోసం ఉపయోగపడుతూ ఉన్నారు పాపం వాళ్ళు ఎంతో మంది లాగుతూ ఉన్నారు భక్తులంతా గోవింద నామస్మరణ అయితే చేస్తూ ఉన్నారు ప్రదర్శనలో సోమవారికి వేద కోశతో అర్చకులు
సమర్పణ చేస్తుంటారు ఆ వేద గోసత స్వామివారి పల్లె తెప్పోత్సవంపై ఏరేస్తారు భక్తులకు దర్శనమిస్తారు అందరూ చూసి ఆనందించండి ఓం నమో వెంకటేశ్వర పాల్గొనేలా చేస్తూ ఉన్నారు మీకు చప్పట్ల యొక్క శబ్దం అయితే వినిపిస్తూ ఉంటుంది ఒక సంకేతం అయితే పూర్తయింది పూర్తయింది మన మామ బెంగళూరు నుంచి వచ్చాడు ఇది కలిసి వచ్చింది చూడడానికి ఇప్పుడైతే మనము అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి తినేసి అయితే కింద దిగేద్దాము అన్న
ప్రసాద కేంద్రానికి అయితే ఇప్పుడు వచ్చిందాం మనము. తరిగొండ వెంగమాంబ వారి అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చిన్నాము. లోపలైతే మనం వీడియో తీయము తినే దగ్గర అయితే, ఎందుకంటే అది ప్రసాదము, ప్రసాదాన్ని మళ్ళా మనం వీడియో ఏం తీసేది. చాలా మంది అయితే చేస్తున్నారు, ఇది మనం అయితే చేయకూడదు. అట్లా మనకి సాయంత్రం అయితే విద్యుత్ వెలుగులలో కలకల్లాడుతూ ఉంటుంది. కొత్తగా మనకి రంగులు అయితే కొట్టున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా, అదైతే ఒకసారి చూడండి. ఆ చిత్రం అయితే ఇలాగ తెలుపుతూ ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారు మనకి ఇక్కడ చూసినారు కదా. ఇప్పుడే మనము భోజనం పూర్తి చేసుకొని అయితే బయట వచ్చినాము. అంతలో బయట అయితే మీఠా పాన్ అంట. ఇది ఏందో తెలియదు, ఇంత దేవస్థానం దగ్గర వచ్చి ఇట్లా అమ్మేస్తున్నారు వీళ్ళు. అది ప్రసాదం అని గ్రహించట్లా ఎవరు. వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం అయితే తీసుకెళ్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆలయం అయితే ఎలాగ అలంకరించారో చూడండి, విద్యుత్ కాంతులతో. ప్రతి బ్రహ్మోత్సవాలకైతే మనకి ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే వార్షిక తెప్పోత్సవం అనేది జరుగుతుంది. మన మామ అయితే తన్మయత్వంతో ఉన్నాడు. సాష్టాంగ నమస్కారం స్వామివారి. మనకి ఆ ప్రక్కన కూడా అలాగనే ఉంది మండపం, గొల్ల మండపం. బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం ఇప్పుడు వెళ్ళి. బాస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు దర్శనం చేసుకొని ఇంకా మనమైతే కిందకి దిగేద్దాము. ఇది పెద్ద షో అయిపోయింది. ఇప్పుడు ఎక్కామా, డైలాగ్ చెప్పామా, పోయామా అన్నట్టు అయితే ఉన్నారు. బేడి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధి నుంచి తిరుమల సన్నిధి యొక్క మన మామ మళ్ళా తన్వయత్వంతో మన బాసు ఇక్కడ స్వామివారికి బేడీలు అయితే వేసింటాయి. అవి ఎందుకు వేసింటాయో ఎవరికన్నా తెలిసింటే కమెంట్ రూపంలో తెలియజేయండి. అయ్యేసరికి అయితే మనకి ఇలాగుంది లుక్, బొట్లతో నిండిపోయి. స్వామివారి రక్ష అంట ఇది. అదే మనకు పెట్టినాడు ఇందాక మామ. ఒక తమాష అయితే చూడండి, మన బండిని ఎలా కనుక్కుంటామంటే, ఏ బండికి అయితే హెల్మెట్ ఉందో అది మంది తప్ప ఇంకోటి ఉండదు. కావాలంటే చూడండి, ఒక్క బండికి హెల్మెట్ ఉండదు ఇక్కడ. అదే మాకైతే బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడైతే ఇంకా కిందకి దిగేద్దాము. మనము ప్రారంభమైన ఒక 20 నిమిషాల తర్వాత అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అయితే కనిపిస్తారు. ఒకసారి ఇప్పుడు స్వామివారిని అయితే చూడండి, దర్శించుకోండి.
జై శ్రీరామ్. మా మామ అయితే ఎప్పుడు చెప్తా అంటాడో ఇక్కడుండే స్వామి వారికి వచ్చినట్టు కళ అయితే వేరే విగ్రహాలకైతే కనిపించలేదు అంత అనేసి. చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి కమెంట్ రూపంలో.